నమస్తే అండి. రీసెంట్గా మనం ఆంధ్ర నుంచి అరబ్ కంట్రీస్కి వెళ్ళామని చెప్తున్నాను కదా. సో ఆ కేసు విషయం వచ్చేటప్పటికి ఒక నర్స్ అండి, ఒక నర్సు ప్రాణాలకు తెగించి కరోనా టైంలో దేశంగానే దేశంలో తన సేవలు అందిస్తున్న టైంలో ఒక వివాహిత స్త్రీ అన్నమాట. సో ఆ అందిస్తున్న టైంలో తన భర్త తన మీద వేసిన నింద ఏంటంటే, నీకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది, అతను ఆంధ్ర నుంచి నీ కోసం అరబ్ కంట్రీస్కి వచ్చాడు, నువ్వు ఉండే గదిలోనే ఉండి నీతో కలిసి నివాసం చేశాడు అని ఒక ఎలిగేషన్ చేశారండి. దాని గురించి ఆవిడ ఎందుకు అంత పోరాటం చేసిందో నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే ఒక నర్స్ ప్రొఫెషన్లో ఉండి మేము అలాంటి తప్పు చేయనండి, అసలు ఎలా అంటే అది ఒక ఇండియా కాదండి. ఎందుకని చెప్తున్నానంటే అది ఒక ఇండియా కాదు, ఆ దేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా దారుణంగా ఉంటాయండి. అసలు ఏదైనా ఒక పనిష్మెంట్ వేస్తే, నేను వెళ్ళే ఒక 2 డేస్ ముందే సౌదీలో ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరి తీసేశారంట. ఆ రోజు దండోరా అంటే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు, అందరూ వచ్చి రోడ్డు మీద చూడొచ్చు, అందరూ వచ్చి రోడ్డు మీద చూడొచ్చు. అట్లాంటి పరిస్థితి అనమాట. అంటే తప్పు చేస్తే పనిష్మెంట్ అంత దారుణంగా ఉంటుంది. అందులోనూ కోవిడ్ టైంలో నర్సులు అండి, వాళ్ళు ఆస్పెన్ స్టాఫ్ నర్సెస్ అనమాట. కోవిడ్ టైంలో నర్సెస్ ఆ ఏదైతే గయాతి హోటల్లో ఒక రూమ్ అకామిడేషన్ ఇచ్చారో, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫ్లాట్ ఇచ్చేశారు, అంటే ఒక్కొక్క రూమ్ ఇచ్చేశారు. ఆ రూమ్లోకి ఇంకొక వ్యక్తి పోరు, ఆ రూమ్లోకి వీళ్ళు తప్ప, అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళు ఒక వెహికల్లో వెళ్తారు ట్రీట్, అంటే ఒక నర్సుగా ప్రొఫెషన్ చేయడానికి ఆ వెహికల్ దిగి మళ్ళీ హోటల్ రూమ్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు కనీసం హోటల్లో ఉన్నటువంటి డిన్నర్ని గానో, లేకపోతే బాల్కనీని గానో, లేకపోతే హాల్ని గానో, స్విమ్మింగ్ పూల్ని గానో ఏది యూజ్ చేయరండి. అలా వెహికల్ దిగుతారు, నడుచుకుంటూ వస్తారు, రూమ్లోకి వెళ్ళిపోతారు, డోర్ లాక్ చేసుకుంటారు. వీళ్ళకి పెట్టే ఫుడ్ కూడా రూమ్ బయటే పెడతారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇంత సీసీ ఫుటేజ్ మధ్యలో లేనిపోని నిందలేసి ఆ అమ్మాయిని, ఒక నర్స్ ప్రొఫెషన్ అంటే ఎలాంటిదో మీకు తెలుసా అండి, 1, 2, 3 అన్నీ చేస్తారండి. వాళ్ళకి ఇది ఒక అవయవంలాగా ఉండదండి, ఇది ఒక ఆర్గాన్లాగా కనపడుతుంది. ఒక అంటే ఎలా అంటే, మీరు అనుకుంటారు అసలు వాళ్ళు ఒంటి మీద వస్త్రం లేకుండా ప్రతీదీ నీట్గా కడిగి తుడిచి వాళ్ళకి మళ్ళీ బట్టలు వేసే పరిస్థితుల్లో ఎదురుగా ఉన్న వ్యక్తి మగ వ్యక్త ఆడవ్యక్త అని వాళ్ళు భావించరు, వాళ్ళ కళ్ళ ముందు ఒక పేషెంట్గా మాత్రమే భావిస్తారు. సో అంత డెడికేటెడ్ వర్క్ అండి మనకి. మదర్ తెరిసా పెళ్లి చేసుకోకుండా ఒక బిడ్డకి తల్లి కాకుండా అంత పక్క దేశం నుంచి మన దేశానికి వచ్చి మదర్గా ఎలా మారగలిగిందండి? ఆవిడ చేసే సర్వీసెస్ మాత్రమే. ఒక సెకండ్ వరల్డ్ వార్ తర్వాతనో, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాతనో ఒక సిపాయిలకి తగిలిన దెబ్బలకి, ఆవిడిచ్చిన ట్రీట్మెంట్కి, ఆవిడ సేవలను గుర్తించి తల్లి స్థానానికి ఆవిడ పెట్టారు. ఈరోజు నర్సులను కూడా మనం ఏమని పిలుస్తామండి, సిస్టర్ అని కదా పిలుస్తాం. మరి ఎలాంటి తప్పుడు ఆలోచన వస్తుంది? ఆవిడ ఏమనిందంటే, నన్ను అనుమానించట్లేదండి, నా నర్సు వృత్తికి కళంకం తెస్తున్నావు అన్నాడు, నేను ఆ నర్సు వృత్తిలో తప్పెలా చేస్తాను, అసలు నేను ఇష్టపడి అతన్ని పెళ్లి చేసుకున్నాను, అతనికి నా నిజాయితీ నిరూపించుకుంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాడు, అతన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పి ఇంకా అదే అపోహలో ఉందండి. బట్ అతను నిజంగా నిజాయితీ పరుడా, లేకపోతే నిజంగా ప్రేమ ఉందా అనేది నాకు తెలియటలేదు. నేను అబుదాబి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఆ గయతి హోటల్ మేనేజర్తో, లేకపోతే ఆస్పెన్ స్టాఫ్కి సంబంధించిన నర్సెస్కి సంబంధించిన ఇన్ఛార్జ్తో ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేసుకొని వచ్చానండి. కానీ అతను అంటున్నాడు, టైం టు టైం అన్నీ ఉన్నాయా అండి మీ దగ్గర, ఒకసారి మనం ఎదురు బదురు కూర్చొని మాట్లాడదాం, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, నేను అడగాలి అంట. అంటే నీ భార్య నమ్మి ఒక అడ్వకేటు ఆంధ్ర నుంచి ఆ దేశానికి వెళ్ళి నీ భార్య నిజాయితీ నిరూపించాలని ప్రయత్నిస్తే, నీ భార్యతో నువ్వు కాపురం చేసిన వాడివి, నీ భార్య గురించి, నర్స్ ప్రొఫెషన్ గురించి ఇదేనా నువ్వు అర్థం చేసుకునింది? ఇదేనా నువ్వు చూపించే ప్రేమ? నీకు దానికి ఎన్నోసార్లు చెప్పా, మా తుమ్మితే ఊడిపోయే ముక్కుని 10 సార్లు అతికించలేము, ఇవాళ నేను అతికిచ్చాను, మళ్ళీ నేను అక్కడ కాపురం తీసుకెళ్తాను, మళ్ళీ తలుపు కొట్టాడు, పాలోడు వచ్చాడు, పాలు పోసాడు, 1/2 లీటర్ అని అడిగే లోపల వాడు ఏదో నేను అడిగాడు, నువ్వేదో చెప్పావంటే ఏమడుగుతాడు, 1/2 లీటర్ అని అడుగుతాడు, 1/2 లీటర్ చెప్తావు, దానికి ఏది అడిగాడు ఏం చెప్పావండి, ఇవన్నీ ఎక్కడ నిరూపించుకుంటావు? ఇలాగ పాలోడికి, గాజులు వేసేవాడికి, లేకపోతే ఇంటికి వచ్చే కూరగాయలోడికి, లేకపోతే కరెంటు బిల్లు తీసుకునేవాడు లోపల దాకా ఎందుకు వచ్చేసాడంటే, బాబాయ్ మీటర్ లోపలే ఉంటుందండి బాబు, అందుకే లోపలికి వచ్చాడు, నా కోసం కాదు అనే దాన్ని కూడా మనం ఆధారాలతో నిరూపించుకోవాలండి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకమ్మా అంటే, కాదు కదండి, అతను విడాకులు ఇస్తే ఇచ్చాడు, కానీ నా మీద పడ్డ నింద చెరిపేసుకున్నాక విడాకులు ఇవ్వనివ్వండి, ఇంకో కారణంగా విడాకులు ఇవ్వనండి. అంతేకాని నేను తప్పు చేశాను అన్న మాట నుంచి తీసేసి, నేనే తప్పు చేయలేను,
అయినా కూడా నాకు నా భార్య వద్దని చెప్పమానండి, నేను విడాకులకు సిద్ధమవుతాను. అంతేకాని ఈ నిందతో నిన్ను వదిలేస్తున్నాను, నువ్వు ఇలాంటి దానివి అందుకే వదిలేస్తున్నాను అనే మాట మాత్రం నన్ను అన్నం ముద్ద కూడా మింగుడు పండివ్వట్లేదండి. నా కుటుంబం మొత్తం దేవుడి ప్రార్థనలో ఉండి చేసుకునే వల్ల, మా నాన్నగారు పాస్టర్ అండి, నా వల్ల మా నాన్నగారు పరువు పోయే పరిస్థితి, నేను ఏ తప్పు చేయలేదండి. ఇదే దేశంలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, నేనే తప్పు చేసి ఉంటే నా నర్సు ప్రొఫెషన్ నుంచి వాళ్లే తీసేసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళు అండి. ఆ దేశంలో ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో తెలుసా? పక్క దేశం నుంచి మనది అంటే పక్క దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళే వాళ్ళని ఊడిగం చేసే వాళ్ళలాగే భావిస్తారు. వచ్చారా, పని చేసుకున్నారా, వెళ్ళారా, అంతవరకు కథ. వాళ్ళు తినే ప్రతి ఫుడ్ వాళ్ళ రూము బయట పెడతాను కానీ వాళ్ళని కనీసం హోటల్ సరౌండింగ్లో నడవని కూడా నడవనివ్వరు. 307 ఒకళ్ళకైతే, 308 ఒక అమ్మాయికి. సో 308లో ఉన్న అమ్మాయి 307లో ఉన్న అమ్మాయి దగ్గరకు కూడా రాకూడదు. అది వాళ్ళ రూల్స్. ఈ టైంలో ఎక్కడో నుంచి వచ్చిన వాడు వచ్చి ఈ రూమ్లో దూరేశాడట, వాడిని బాత్రూంలో దాపెట్టేసిందట. ఎందుకండి ఇంత అసభ్యమైన మాటలు? అసలు చా ఆ అమ్మాయి కాబట్టి ఇంకా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలామంది అయితే మాటకు మాట సమాధానం చెప్పి ఈ పాటికి మీరు అంటారు కదండి 498A డివీసీలు బా ఇంకా చాలా మెయింటెనెన్స్ కేసులు అవన్నీ. అమ్మాయి ఎందుకు వేయలేదంటే, నేను ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి? నా మీద నింద వేశాడు, నా నింద నిజం కాదని నిరూపించుకుంటా, వాళ్ళని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదని చెప్పిందండి. సో ఇది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి మనసు మారాలి, ఆ అమ్మాయిని అతను అర్థం చేసుకోవాలి, తన నిజాయితీని గుర్తించాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే రకంగా నేను ఆ కేసు చేసినప్పుడు కూడా నర్సు చేసే ప్రొఫెషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మొత్తం నేను దగ్గరుండి చూసినానండి. ఆ దేశంలో మన దేశస్థులు నర్సులు ఎంత గొప్పగా డెడికేషన్గా వర్క్ చేస్తారంటే, అందరూ ఫిలిప్పైన్స్, ఈజిప్ట్లు అందరూ ఉన్నారండి ఆ దేశంలో. చాలా డెడికేటెడ్ వర్క్, చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా స్వేచ్ఛగా ఆడపిల్లలు రోడ్ల మీద తిరిగేస్తారండి. అర్ధరాత్రి 12:00 to 1:00 అంటే గాంధీ గారు చెప్తారు కదా, అర్ధరాత్రి ఆడపిల్ల 12 దాటిన తర్వాత తిరిగితే దేశానికి స్వతంత్రం అనేసి, 12 దాటిన తర్వాత తిరగమని కాదండి. ఆ టైంకి వెళ్లాల్సి వచ్చినా ఆడదానికి రక్షణ ఉందంటే ఆ దేశపు గొప్పతనం. కానీ ఈరోజు చెప్తున్నానండి, ఆ దేశం గొప్పతనం అర్ధరాత్రి 1:00 to 12:00 కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చండి. ఎవ్వడు కనీసం తలదిప్పి మన ముఖాన్ని కూడా చూడండి, చెయ్యి కూడా పట్టుకోరు, పలకరించరండి. అసలు ఇంత నిజంగా ఐ రియల్లీ రెస్పెక్టెడ్ లాట్ అండి. నిజంగా ఆ దేశపు వ్యవస్థ మన భారతదేశంలో వస్తే నిజంగా ఆడవాళ్ళకి రక్షణ పెరుగుతుంది. కఠినమైన చర్యలు, కఠినమైన శిక్షలు ఉండాలి, కట్టుదిట్టంగానే ఉండాలి. ఈ రకంగా వాళ్ళు అక్కడ వాళ్ళ డ్రెస్ సెన్స్ అలాగే ఉంటుందండి. అందరూ బుర్కాలు వేసుకొని తిరుగురు. ఈజిప్ట్ వాళ్ళు ఉంటారు, ఫిలిప్పైన్స్ వాళ్ళు ఉంటారు, కొరియా వాళ్ళు ఉంటారు, చాలా వల్గర్గా డ్రెస్సులు వేస్తారు. కానీ అబ్బాయి తల తిప్పి చూడడు. దట్ మీన్స్ అంత కఠిన చర్యలు, అంత కట్టుదిట్టం, అంత భయాందోళన పరిస్థితి. అబ్బాయి తలదిప్పి ఆ అమ్మాయిని చూసేదన్న మాట అంటే స్పాట్, వాడు ఏ దేశస్థుడైనా నా దేశానికి వచ్చినప్పుడు ఇలాగే ఉండాలి, నా దేశానికి వచ్చినప్పుడు రూల్స్కి బ్రీచ్ చేస్తే నేను ఇటువంటి చర్యలే తీసుకుంటా, అన్నిటికి ఇష్టమయ్యే నా దేశానికి రా ఊడిగానికి. అది కూడా ఊడిగానికి అంటే పని చేసుకొని బతకాలట, నోరు మూసుకొని బతకాలంట. కరెక్ట్, అలాగే బ్రతకాలి, అదే కరెక్ట్. ఈ దేశంలో అది ఇంప్లిమెంట్ లేకపోబట్టి గంటకో రేపులు జరుగుతున్నాయి, 2 గంటలకు ఒక 304B డౌరీ డెత్లు జరుగుతున్నాయి. ఇన్ని హత్యలు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని కిడ్నాపులు, ఇన్ని ఫోక్సో కేసులు, ఇన్ని మైనర్ పిల్లల మీద జరిగే దాడులు, వీటన్నిటికీ ఏంటండి? ప్రతి ఒక్కటి జరగగానే ఒక పువ్వు పట్టుకొని డెడ్ బాడీ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళిపోస్తే న్యాయం జరుగుతుందా? సో ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, ఆ దేశపు రాజ్యాంగ వ్యవస్థ ఏముంది? ఆ రాజు ఏ రకంగా ఆ దేశాన్ని అలా కంట్రోల్లో పెట్టగలిగాడు? ఖచ్చితంగా నేర్చుకోవాలండి, ఖచ్చితంగా అలవరుచుకోవాలండి. సో ఈ రకంగా మనం ఏదైతే అబుదాబీకి కేసును వెళ్ళామో దానికి ఖచ్చితమైన న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ లా పాయింట్ ద్వారా ఒక ఆడపిల్ల జీవితానికి న్యాయం జరిగితే ఇది చాలా గొప్పగా భావిస్తున్నామండి. ధన్యవాదాలు.